విశాఖలో ప్రధాని పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వైసీపీ బీజేపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రధాని మెప్పు పొందేందుకు జనసమీకరణ రోడ్ షో విజయవంతం సహా అన్ని ఏర్పాట్లను వైసీపీ నేతలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో విజయసాయి అల్లుడి సోదరుడు శరత్చంద్రారెడ్డి అరెస్ట్ వైసీపీ వర్గాలను కలవరపరుస్తోంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను అధికార వైసీపీ స్వయంగా పర్యవేక్షిస్తోంది. స్కెడ్యూల్ వివరాలను తొలుత ప్రకటించిన విజయసాయి అన్నింటా తానే కార్యక్రమాలను నడిపిస్తున్నారు. దీనికోసం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి జనసమీకరణ కోసం కోఆర్డినేటర్లను సైతం నియమించారు. ఈ వ్యవహారం బీజేపీ నేతలు ఆగ్రహించారు. ప్రధాని పర్యటనతో వైసీపీ నేతలకు సంబంధం ఏంటని మండిపడ్డారు. విశాఖలో భూ కబ్జాలకు పాల్పడిన వారిని వదలమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే దీని వెనకాల ఉండేదంతా కూడా ఎవరైతే శరత్ చంద్రారెడ్డి ఉన్నారో ఈరోజు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర ఉండే ఫోన్లలో మొత్తం సమాచారం దొరికింది. ఇక్కడ దస్పల్లాలో భూముల్లో ఎవరు క్యాపిటల్ పెట్టారు, ఎవరు పేరుతో చేస్తున్నారు, ఎవరు బినామీ, అసలు ఎవరు ఎవరికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు, ఎవరు దాని అగ్రిమెంట్ చేశారు, ఎవరు రిజిస్ట్రేషన్ లేదు ఇంతవరకు డాక్యుమెంట్. విశాఖలో రైల్వే జోన్ శంకుస్థాపన ఉంటుందని తొలుత ఎంపీ విజయసాయిరెడ్డి హడావిడి చేశారు. అయితే రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని వస్తున్న వార్తలు నిజం కాదని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ రోడ్ షో ఏర్పాటు చేసింది. 11వ తేదీ రాత్రి ప్రధానితో బీజేపీ కోర్ కమిటీ సభ్యుల సమావేశం ఉంటుందని సమాచారం వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అమరావతిపై చేసిన ఏకగ్రీవ తీర్మానం అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని కోర్ కమిటీ సభ్యులు భావిస్తున్నారు. పులివెందుల వాళ్లు వైజాగ్ కి మకాం మార్చారని, భూములను కొల్లగొట్టేందుకే రీసర్వే, భూ రక్ష, భూ హక్కు అంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. రీసర్వే ద్వారా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఉన్నాయి, ఏ భూములు వివాదంలో ఉన్నాయి, ఏ భూములు కుటుంబ సభ్యుల మధ్య వివాదంలో ఉన్నాయి, వాటి లెక్కలు తీయడం, అవసరమైన చోట వాటిని 22A లో చేర్చడం, ఆ వివాదాల్లోకి ఈ పార్టీ నాయకులనే జోక్యం చేసుకోవడం, ఏ రకంగానైతే మద్యాన్ని ఒకరు, ఇసుకను ఒకరు, ఈ ఉత్తరాంధ్రలో గంజాయి ఒకరు ఈ రకంగా పంచుకున్నారో, అదేవిధంగా భూమికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక సపరేట్ సొంత డిపార్ట్మెంట్ తయారు చేసుకుని వివాదాస్పదంగా ఉన్న భూముల్లో జోక్యం చేసుకుని లక్షల ఎకరాల భూముల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని సభలో పరిపాలన వికేంద్రీకరణపై జగన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని లీకులున్నాయి. రాజధానిలో భూ కుంభకోణాలు జరిగాయన్న జగన్ ఆరోపణలు కోర్టుల్లో వీగిపోయాయి. దీనిపై ఉన్నతాధికారులతో సమావేశం జరిపి ప్రధాని సమక్షంలో ఏం మాట్లాడాలన్న అంశంపై సీఎం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని సమక్షంలో సీఎం జగన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ అంటే ఎలా అని బీజేపీ నేతలు హైరాణ పడుతున్నారు. అయితే ప్రధాని రాక సందర్భంగా జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి ప్రధాని మెప్పు పొందాలని వైసీపీ నేతలు తెగ తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని సభకు జన సమీకరణపై తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ నిర్వహించే రోడ్ షో మర్చిపోయే విధంగా బహిరంగ సభకు జన సమీకరణ చేయాలని వైసీపీ నిర్ణయించింది.